హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి తెలుగు బ్లాగ్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నేను రెగ్యులర్గా పత్తితో ఎలా వస్త్రాలు చేస్తారో దేవునికి అర్పించేకి అని చూస్తూ ఉంటాం కదా ఈరోజు వెరైటీగా కుందన్లో ఎలా చేసేది అని చూద్దాం రండి ఫ్రెండ్స్ మొదటిగా వచ్చేసి ఇక్కడ ఫ్యాన్సీ కుందన్ తీసుకున్నాను గ్రీన్ కలర్ అలాగే ఇక్కడ స్మాల్ కుందన్ తీసుకున్నాను రెడ్ కలర్ అలాగే దాని కాంబినేషన్కి గ్రీన్ కలర్ స్మాల్ కుందని తీసుకున్నాను అలాగే స్మాల్ బాల్ చైన్ అలాగే స్మాల్ పర్ ఒక పెన్సిల్ అలాగే సిజర్ అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను అలాగే డబల్ సైడ్ గమ్ ఎత్తుకుండాను ఇది వచ్చేసి ఓహెచ్పి షీట్ తీసుకున్నాను అలాగే ఒకటి వెడ్డింగ్ కార్డ్ ఏదైనా కార్డు తీసుకొని ఇలా ఫస్ట్ మేము దీనికి మార్క్ చేసుకోవాలి ఎంత విడ్త్ కావాలి ఎంత లెంత్ కావాలనేసి నేను ఇక్కడ దేవుడిది భుజానికి మెజర్మెంట్లో నేను ఇక్కడ టూ వన్ ఫోర్త్ తీసుకుంటాను రెండు కాలు ఇక్కడ మార్క్ చేసుకుంటా ఉన్నాను విడితో అలాగే లెంత్ కూడా సేమ్ మెజర్మెంట్ ఎత్తుకుంటా ఉన్నాను టూ వన్ ఫోర్త్ లెంత్ ఎత్తుకొని ఇప్పుడు ఆ మార్క్కి నేను నీట్గా ఇలా కర్వ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ కొంచెం కర్వ్గా తీసుకోవాలి ఇప్పుడు ఇది అలాగే స్ట్రైట్గా వెళ్ళాలి ఇంకొక పాయింట్ అక్కడ వేసినాను కదా విడత ఆ విడికి తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు దానికీనా కొంచెము ఒక త్రీ ఫోర్త్ అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా కటింగ్ కోసము ఇప్పుడు అది కూడాను ఇంచుకి మార్క్ చేసుకొని చేసుకొని అలాగే ఫ్రీ హ్యాండ్స్తో నేను ఇక్కడ షేప్ వేస్తూ ఉన్నాను ఇదే ఇంపార్టెంట్ కాదు కాబట్టి కార్డు కొంచెం పత్లాగా ఉంటుంది కదా వన్ సింగిల్ కట్ చేస్తే దానికి ఇలా తీసుకుంటా ఇప్పుడు చూడండి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవడం కదా పెన్సిల్లో ఆ షేప్లోనే మేము కట్ చేసుకోవాలి కార్డ్ని ఇప్పుడు కట్ చేసుకుని అయింది ఇప్పుడు మళ్ళీ అవుట్ సైడ్ వేసినాను కదా ఆన్లైన్కి కూడా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది రెడీ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ ఓహెచ్పి షీట్ తీసుకోవాలి దానికి ఇలా ఒక ఎక్స్ట్రా పేపర్ ఇచ్చింటారు షీట్ పైన ఈ షీట్ వచ్చేసి మీకు బుక్ స్టోర్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ బుక్ స్టోర్లోనే ఎక్కువగా దొరుకుతుంది ఇది ఇప్పుడు ఆ కార్డ్ పెట్టేసి నేను షీట్ పైన మార్క్ చేసుకుంటాను పైన షీట్ పైన పేపర్ ఇచ్చింటారు కదా ఆ పేపర్ పైన మార్క్ చేసుకుంటానని ఇప్పుడు పేపర్ సపరేట్గా తీసి ఇప్పుడు రివర్స్ తీసేస్తాడు పేపర్ని చూడండి ఇప్పుడు నీట్గా అది పేపర్ పైన మార్క్ ఉంది నేను షీట్ పైన ఇలా గమ్ వేస్తాను ఆ షేప్ ఏం షేప్ ఉంది ఆ షేప్కి ఇలా గమ్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ బాల్ చేసి తీసుకోవడాను కదా గోల్డ్ కలరు అది ఆ గమ్ వేసి దానిపైన ఇప్పుడు స్టిక్ చేసుకుంటాను ఎంత కావాలని తీసుకొని కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఆ లైన్కి అడ్జస్ట్ చేస్తాడు నీట్గా లెవెల్గా కూర్చొని మాది కర్వ్ అంతా నీట్గా సెట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ లైన్ వచ్చేసి దానికి ఇప్పుడు వైట్ పర్లు స్మాల్ది తీసుకోవాలి అలాగే గ్రీన్ కలర్ కుందని తీసుకుంటాడు స్మాల్ది అలాగే రెడ్ కలర్ కుందను ఈ మూడు మిక్స్ చేసేసి సెకండ్ లైన్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ గమ్ అప్లై చేస్తాడు సెకండ్ లైన్కి పూర్తిగా ఒక రౌండ్ ఫుల్ గమ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను గ్రీన్ కాంబినేషన్లో చేస్తాను కాబట్టి ఫస్ట్ నేను గ్రీన్ కుందన్ స్టిక్ చేసి ఆమెడికా వైట్ పర్లు స్టిక్ చేస్తూ ఉన్నాను ఆమెట్ నెక్స్ట్ మళ్ళీ రెడ్ తీసుకుంటా ఉన్నాను గ్రీను పర్లు అమిటిక రెడ్ మళ్ళీ గ్రీన్ పర్లు పెట్టుకుంటా ఉన్నాను అమిటిక తర్వాత గ్రీన్ వేసుకుంటా ఉన్నాను కుందను అలాగే పూర్తిగా కుందన్ స్టిక్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు లాస్ట్లో గ్రీన్ టెచ్ చేస్తూ ఉన్నాను లాస్ట్లో ఇప్పుడు సెకండ్ లైన్ అయింది మళ్ళీ థర్డ్ లైన్ కూడాను బాల్ చైన్ స్టిక్ చేసుకోవాలి దానికి ఇప్పుడు గమ్ వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు అది ఎలా ఉంది కర్వ్ అలాగే కుందన్స్ అంతాను స్టిక్ చేసి ఉంటాం కదా ఆ లైన్లోనే బాల్ చైన్ కూడా స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ కుందని స్టిక్ చేస్తూ ఉన్నాను దానికి ఇప్పుడు నేను ఇక్కడ గమ్ వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఒక్కొక్కటే కుందని స్టిక్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఇది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఫోటోలకంతా మేము స్టిక్ చేస్తాం కదా ఇది గెజ్జే వస్తారు మాదిరి చాలా బాగా కనిపిస్తుంది ఇది పండుగల టైంలో వేస్తారు ఇది చాలానే ఎక్కువగా చాలా ఇది వెరైటీగాను కనిపిస్తుంది అలాగే బాగా కూడాను ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ లైన్ కూడాను గమ్ వేసుకుంటా ఉన్నాను ఇక్కడ నెక్స్ట్ లైన్కి ఆ సేమ్ బాల్ చైన్ స్మాల్ బాల్ చైన్ ఉంది కదా అదే స్టిక్ చేస్తాను ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ఇది ఇప్పుడు కౌంట్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఇంకొక కుందన్ స్టిక్ చేస్తున్నాను సెంటర్కి ఇలా తిల్కం కుందన్ దొరుకుతుంది కదా ఇక్కడ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి గ్రీన్ కుందన్ స్టిక్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు గమ్ వేసుకునేనాక కుందని ఇలా స్టిక్ చేసుకోవాలి తిల్కమ్ డౌన్కి వచ్చే మాది ఫేస్ డౌన్కి వచ్చే మరి స్టిక్ అయినాక మళ్ళీ గమ్ అప్లై చేసుకోవాలి దాని సుత్తాను ఇప్పుడు గమ్ వేసుకుని అయినాక మళ్ళీ బాల్ చేయని ఆ తిల్కం షేప్కి నీట్గా హాఫ్ వేసుకోవాలి చూడ ఈ పక్క ఒక పక్క వేసుకొని ఆ షేప్కి నీట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఇప్పుడు ఒక పక్క అయింది కదా ఇంకొక పక్కన అలాగేనే వేసుకోవాలి బాల్ చైన్ ఇలా వేసుకునే దాని నుంచి షేప్ కూడాను నీట్గా వస్తుంది తిల్కం షేప్ కూడాను కంటిన్యూస్గా వేస్తే రౌండ్ షేప్గా అయిపోతుంది దానికి ఇలా హాఫ్ హాఫ్కి కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ గమ్ వేసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఉత్త పర్లు మాత్రమే స్టిక్ చేస్తాను స్మాల్ పర్లు హాఫ్ బీడ్ వస్తుంది కదా పర్లు అలాంటివి తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు పర్లు పక్కలోనే ఇంకొంచెం గమ్ వేసుకొని ఎక్స్ట్రా పర్ల్ని స్టిక్ చేస్తాడు ఇప్పుడు ఇది ఫుల్గా డ్రై కిడ్చిడి అలా డ్రై అయినాక చూడండి ఎలా కనిపిస్తుంది అనేసి ఈ గమ్మంతో ఏమీ కనిపించదు డ్రై అయినాక ఇలాంటిది ఇంకొకటి కూడా రెడీ చేసిన చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది గ్రీన్ కలర్ అలాగే అది రెడ్ కలర్ రెడీ చేసినను ఫుల్ డ్రై కూడా అయింది ఇప్పుడు ఎలా కట్ చేసేది అని చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు షీట్ తీసిడి తీసిండ వైట్ పేపర్ ఉంది కదా అది తీసేసైనాక ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు పక్కలోనే కట్ చేసుకోండా ఇలా చైన్ ఉంది కదా చైన్ ఉండే తనక పేపర్ని ఇలా కట్ చేసుకోవాలి ఆ సెంటర్లో వస్తుంది కదా షీట్ అది వేస్ట్ చేయదండ అది అలాగే పెట్టుకోండి అన్న దాంట్లో వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలకి హార్మ్ ఎలా చేసేది అనేసి కూడాను చూపిస్తాను ఇప్పుడు చూడ కటింగ్ వచ్చేసి అలాగే అవుట్లైన్ కూడాను అలాగే కట్ చేసుకోవాలి చూడ గమ్ ఎక్కువ వేస్తే కట్ చేసే అవుతుంది ఇక్కడ గమ్ ఫుల్ డ్రై అయింది అలాగే తక్కువ గమ్ వాడి కదా నీట్గా కూడాను కటింగ్ అయిపోతుంది ఆ షేప్కి చూడండి ఇప్పుడు నీట్గా కటింగ్ అయిపోయే చూసేకి కూడాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇలాగే రెడ్ కలర్ కూడాను కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కట్ చేసుకొని అయింది ఇప్పుడు రివర్స్లో చూపిస్తాను చూడండి ఫుల్ అంతా డ్రై అయిపోయింది గమ్ కనిపిస్తలేదు అలాగే ఇప్పుడు దీనికి వచ్చేసి డబల్ సైడ్ గమ్ వాడుతూ ఉన్నాను చూడండి ఇది ఎంత పతలాగా ఉంది అనేసి ఇలాంటిది యూస్ చేయండి దీనికి చాలా బాగుంటుంది అలాగే ఇలా స్టిక్ చేసుకోవాలి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుకి స్టిక్ చేసుకోవాలి ఇది కట్ చేసుకొని అన్నీ దానికి అలాగే స్టిక్ చేసుకోవాలి ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు రిమూవ్ చేసి చూపిస్తాను ఉత్త వైట్ పేపర్ మాత్రమే కొంచెం ఇలా రిమూవ్ చేసుకోవాలి చూడండి మీకు కనిపిస్తూ ఆ గమ్ము ట్రాన్స్పరెన్సీగా ఉంది అది స్టిక్ చేసిండే మాదినే అనిపిస్తలేదు ఈ వెరైటీగా కుందన్ డిజైన్ వర్క్ మీరు చేసి దేవునికి ఫోటోలు వేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ హోప్ ఈ డిజైన్స్ మీకు ఇష్టమైంది అనుకుంటాను ఇలాగే కాదు ఫ్రెండ్స్ ముత్యాల్లో కూడాను చేయచ్చు చూడ చూపిస్తాను కదా సింపుల్గా ఇలా ముత్యాలు ఉత్తా కుందన్లోనే ఇలా సింపుల్గా కూడాను చేసుకోవచ్చు హోప్ ఈ డిజైన్స్ అంతా మీకు ఇష్టమైంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కాండా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుతాం బాయ్ టేక్ కేర్